హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఆఫ్ మోహిత్ గేమింగ్ గైస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది నెక్స్ట్ వచ్చే టాపప్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం, అండ్ వచ్చే నెక్స్ట్ వచ్చే స్కైవింగ్ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చే ఈవో గన్ స్కిన్ రిటర్న్ గురించి, అండ్ ఇంకొకటి ఏంటంటే M1007 రిటర్న్ వస్తుందా లేదా, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవో గన్ స్కిన్ వస్తుందా లేదా, అండ్ ఇంక్యుబేటర్ రిటర్న్ అయితే వస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చే వెపన్ రాల్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతాం. ఇప్పుడు లేట్ చేయకుండా మనం నెక్స్ట్ వచ్చే టాపప్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ మనకి 100 డైమండ్స్కి ఫేస్ పెయింట్ అయితే రాబోతుంది, అండ్ మనకి 500 డైమండ్స్కి రాబోయే గ్లోబల్ 300 డైమండ్స్కి వస్తుంది హోలీ స్పెషల్గా. మనకి ఈ గ్లోబల్ హోలీ అని చెప్పి మనకి 300 డైమండ్స్కి టాపప్ ఈవెంట్ అయితే రాబోతుంది. అండ్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా మనం నెక్స్ట్ వచ్చే టాపప్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా స్కైపింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం కదా ఈ స్కైవింగ్ అన్న, ఈ గుర్రం ఏంటి ఆల్రెడీ వచ్చింది కదా, ఏంటి మళ్ళీ వస్తుంది నెక్స్ట్ వచ్చే ఫేడెడ్ వీల్లో ఈ స్కైవింగ్ రాబోతుంది ఏంటన్నా అని అనుకోకండి, ఎందుకంటే ఇది మనకి మళ్ళీ వస్తుంది అన్నమాట. అండ్ మనకి అరైవల్ యానిమేషన్ కూడా రాబోతుంది దీంతోపాటు, అండ్ మనకైతే OB32 అప్డేట్లో ఇంకా ఇవ్వలేదన్నమాట ఇది, అండ్ ఇంకా యానిమేషన్ అయితే రాలేదు. ఇంకా నాకు తెలిసి కొద్దిగా మంచిగానే ఇస్తాడేమో అనుకుంటున్నాను. అండ్ ఇది అయితే స్కైవింగ్ అయితే ఎలా ఉండబోతుంది, అండ్ మనం ఇప్పుడు ఈ స్కైవింగ్ వచ్చి కలర్ వచ్చి మారిపోయింది అనమాట, అండ్ రెడ్ కలర్ అయితే ఇచ్చాడు సెకండ్ వచ్చే ఫేడెడ్ వీల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వచ్చే ఈవో XM8 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ XM8 మనకి ఎప్పుడైతే వస్తుందంటే మనకి March 23rd అలా అయితే రాబోతుంది అనమాట. ఎవరైతే తీయలేదో తీయండి, అండ్ ఐ మీన్ తీస్తారో తీయండి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వచ్చే ఇంక్యుబేటర్ గురించి అయితే మాట్లాడుకోబోతాం. అండ్ మనకి నెక్స్ట్ వచ్చే ఇంక్యుబేటర్ గురించి మనం మాట్లాడుకోబోయే బదులు, అండ్ 1 or 2-3 weeks మనకి P90 అయితే రాబోతుంది, ఇంక్యుబేటర్ రిటర్న్ అయితే రాబోతుంది అంట. అండ్ దీంతోపాటు మనకి అంటే ఐ మీన్ P90 కాకుండా M1007 M1014 ఉంది కదా, ఇంక్యుబేటర్ అయితే చాలా అంటే చాలా డిలే అయింది. చాలా చాలా సర్వర్స్లో మనకి P90 అయితే ఇచ్చాడు, మనకు కూడా రిటర్న్ అయితే రాబోతుంది. నాకు తెలిసి బండిల్స్ తర్వాత ఇస్తాడో తర్వాత ఏంటో మరి మనకైతే తెలీదు. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అసలు వెపన్ రాయల్ మనకి ఇప్పుడైతే కన్ఫర్మ్ కూడా కాలేదు, అసలు మనకి అప్డేట్ వస్తుందా రాదా అనేది ఒక పక్కన పెడితే, అంటే ఇప్పుడు OB33 కదా ఇంకా రాలేదు మనకి అప్డేట్లో అయితే వస్తుందన్నమాట. మనం ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఏకే, ఇది దీనికి ఈవో ఐ మీన్ అసలు యాట్రిబ్యూట్స్ అనేది ఇవ్వలేదు, జస్ట్ మనకి ఒక లీక్ అనమాట. అండ్ దీనికి చార్ట్ బాస్టర్ అని చెప్పి మనకి ఒక గన్ అయితే వచ్చింది కదా, అంటే కొత్త గన్స్ అన్ని స్కిన్స్ ఇస్తున్నారు కదా, మేబీ అలా అయితే ఇవ్వచ్చు. అండ్ ఇదైతే ఫైనల్గా మాట్లాడుకోబోయేది లాస్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ M1007 రిటర్న్ గురించి. ట్రాపికల్ ప్యారెట్ మనకి March 28 అలా అయితే రాబోతుంది అనమాట, కన్ఫర్మ్ డేట్ అయితే అయిపోయింది. అండ్ మేబీ అప్పుడైతే రావచ్చు ఏదో నాకు ఇచ్చిన లీక్స్ ప్రకారం అయితే. అండ్ ఇదైతే వీడియో గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి, ఎవరైతే ఫ్రీఫైర్ ఆడుతున్నారో అండ్ ఎవరైతే చూస్తున్నారో అందరూ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.